ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం అయితే తెలుగు రిటర్న్స్ బెస్ట్ స్టార్టింగ్ 7 అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ స్టార్టింగ్ 7 తో వెళ్తే మాత్రం ఈసారి కప్పు కూడా కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ స్టార్టింగ్ 7 ఏందో చూద్దాం పదండి ఫ్రెండ్స్ కేంద్ర కాలేశం లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్ హై ఫ్రెండ్స్ నేను మీ విజయ్ మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ లో ఉండడం వల్ల మేము పెట్టే లేటెస్ట్ స్పోర్ట్స్ అప్డేట్స్ అయితే అందరికంటే ముందుగా డిసెంబర్ 22వ తారీఖు అయితే మనకైతే సెకండ్ మ్యాచ్ అయితే తమిళ తలవాస్ తో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ తమిళ తలవాస్ ను ఓడించడానికి బెస్ట్ స్టార్టింగ్ సెవెన్ అయితే ఇప్పుడైతే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తమిళ తలవాస్ అనే కాదు ఫ్రెండ్స్ ఏ జట్టునైనా ఓడేయాలంటే ఈ టీం పక్కా ఉండాల్సిందే ఈ టీం ఏందో చూడండి ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ వైస్ కెప్టెన్ అయిన సిద్ధార్థ్ బాహుబలి దేశాయ్ అయితే సెంటర్ మ్యాన్ గా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వై టీమ్ లో అయితే తెలుగు టైటన్స్ కెప్టెన్ అయిన రోహిత్ కుమార్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ కి అయితే లెఫ్ట్ ఇన్ లో రెండు ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ రజనీష్ లేదా రాకేష్ గౌడలో ఇద్దరు ఇట్లా ఎవరైనా ఉండొచ్చు ఫ్రెండ్స్ మన అనాలిసిస్ ప్రకారం అయితే రజనీష్ రైట్ కవర్ లో చూసుకున్నట్లయితే ఎగ్రెషన్ డిఫెండర్ అయిన సురేందర్ సింగ్ కవర్ లో చూసుకున్నట్లయితే సియర్న్ ఫ్రెండ్స్ సియర్న్ కూడా మంచి డిఫెండర్ కానీ అతడు అయితే తొందరపడి అడ్వాన్స్ ట్యాకిల్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్ రైట్ కార్నర్ లో అయితే రుద్రాజ్ కొరవి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇతను కూడా మంచి డిఫెండర్ కార్నర్ లో చూసుకున్నట్లయితే ఎగ్రెషన్ డిఫెండర్ అయిన సందీప్ కండోల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి అలాగే మీ స్టార్టింగ్ సెవెన్ కూడా కింద కామెంట్ లో పోచ్చు ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కబడ్డీ మరియు ఐపీఎల్ వీడియోస్ మిస్ కాకుండా ఉండకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.